మన బొడ్డారెడ్డిపల్లి గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమిటంటే, మన ఓబులపర్రను ఎమ్మెల్యే కొడుకు హత్య చేశాడు. ఈ బరే ఎపిసోడ్ ని ఒక గంట ఎంటర్టైన్ చేద్దామా? ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్, మధ్యంతర ఎన్నికల్లో బర్రె గెలిచే అవకాశం ఉందని తన ప్రత్యర్థి అయిన మాజీ ఎమ్మెల్యే కొడుకు అతి దారుణంగా కిరాతకంగా హత్య చేశాడు. కానీ బర్రె మాత్రం కొన ఊపిరితోనే ఉంది. ఆ మోగజీవి ఏ పాపం చేసింది? దొంగ మొహాన్ని దున్నపోతులతో పొడిచి పొడిచి చంపించాలి సారు. ఏంది బర్రె లచ్చలు నిలబడుతుందని రెస్పెక్ట్ వాళ్ళు చంపేశారా? ఎమ్మెల్యేగా బేట ఓబుల్కి బహిష్కోట అక్కర్ మారా. హే అల్లా, నువ్వే న్యాయం చేయాలి. ఏం బర్రె చంపేశారా? బర్రె అంటే ఏ దున్నపోతులతోటి సావాసం చేయదండి. మీకు మూగజీవుల ప్రాణం విలువ తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? రోడ్డు మీద మనుషులు ప్రాణాలు పోతున్న దిక్కు లేదు. బర్రెని పట్టుకుని దానికోసం మీరు ఇంత రాతాంతం చేయడం ఏం బాగాలేదు. ఇది స్త్రీ జాతికి అవమానం. ఒక గోవు 100 మంది తల్లులతో సమానం అంటారు పెద్దలు. ఒక పశువు గురించి ఇన్ని ఆలోచనలు చేసే బదులు న్యాయస్థానాల్లో మరుగున పడిన కేసులు ఎన్నో ఉన్నాయి. ధర్మ సంస్థాపన అర్థాయ. ఒక నిమిషం, ఇప్పుడే అందుతున్న బ్రేకింగ్ న్యూస్. రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఈ దుర్ఘటనపై 2 రాష్ట్రాల ప్రధాన పార్టీలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాయి. ఎవరు ఏమన్నా సరే మేము ఓటు వేసేది బరికే. ఆ న్యాయానికి దిమ్మ తగ్గిదాటు బరికి వచ్చేద్దాంరా. ఈరిగా మన బర్రెకి ఓటేసి గెలిపించాం మదరా. ప్రజానీకానికి తెలియజేయడం ఏమనగా, మన ఓబుల బర్రె 100,000 ఓట్ల పై చిలుకు మెజార్టీతో గెలిచిందో. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక మనిషి మీద మూగ ప్రాణి గెలిచింది. మనిషి కన్నా మూగజీవే గొప్పదని నిరూపించిన ప్రజలు. హాయ్ ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్, దిస్ ఇస్ కాలభైరవ. Subscribe to IG Telugu for interesting videos and the latest updates and all. Thank you. Hi, this is Mia here. To watch more interesting videos of India Glitz, subscribe to IG Telugu.